జగిత్యాల మండలం జాబితాపూర్ ధర్మారం గ్రామంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న డాక్టర్ సంజయ్ కుమార్ ఇంటింటి ప్రచారంలో తెరాస ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలతో తెలంగాణ రాష్ట్రం అన్ని రాష్ట్రాల్లోకెల్లా అగ్రగామిగా ఉందని, రైతు బంధు, రైతు బీమా, పేదింటి ఆడపిల్లల పెళ్లిళ్లకై తల్లిదండ్రులు ఎంతో కష్టపడుతున్నారు అని, వారికి కొంత ఆసరాగా ఉండటానికి కళ్యాణ్ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాల ద్వారా 116 అందిస్తున్నారని, బాలింతలకు ఆరోగ్య లక్ష్మి ద్వారా పౌష్టికాహారం అనంతరం ప్రభుత్వ ఆసుపత్రులలో ప్రసూతి అయిన వారికి కేసీఆర్ కిట్, మగపిల్లలకి 12,000, ఆడపిల్లలకి 13,000, రైతులకి 100,000 రుణమాఫీ, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ విద్యార్థులకి గురుకుల విద్యాలయాల ఆసరా పింఛన్లు, గతంలో ఏ ప్రభుత్వం బీడీ కార్మికులను, ఒంటరి మహిళలను పట్టించుకున్న దాఖలాలు లేవని, వీరికి 1,000 రూపాయలు పింఛన్ అందిస్తున్నామని, ప్రాజెక్టుల నిర్మాణం మిషన్ కాకతీయ ద్వారా చెరువులు పునరుద్ధరణ, గొర్రె కాపర్లకు సబ్సిడీ ద్వారా గొర్రెల పంపిణీ, మత్స్య కార్మికులకు ఉచితంగా చేప పిల్లల పంపిణీ, రైతులకు పెట్టుబడి సహాయం కింద ఎకరానికి ఒక పంటకి 4,000 రూపాయలు ఆర్థిక సహాయం, సకాలంలో ఎరువులు, రైతులకు నాణ్యమైన 24 గంటల కరెంటు అందజేస్తున్నామని, కాళేశ్వరం ప్రాజెక్టు వద్ద వృధాగా పోతున్న నీటిని ఎత్తిపోతల పథకం ద్వారా ఎస్ఆర్ఎస్పీకి నీటిని తరలించడం వంటి బృహత్తర పథకంకు నిర్మాణ పనులు జరుగుతున్నాయని సంజయ్ తెలిపారు. టీఆర్ఎస్ కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థించారు. టీఆర్ఎస్ 2018 పాక్షిక మేనిఫెస్టోలో చెప్పినట్లు పింఛన్లు పెంపు, నిరుద్యోగ భృతి రుణమాఫీ చేపట్టనున్నట్టు సంజయ్ తెలిపారు. బాబు Thank you.
మీవల్ల పంట వేసేటప్పుడే మీకు విత్తనానికి మీరు ఇంకోటి దళాల దగ్గర వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర వెళ్లకుండా మిత్రి తీసుకురాకుండా చెప్పి ఎకరానికి 4000 పెట్టుబడి రూపంలో మీకే అది రైతులకే మళ్ళీ తిరిగి ప్రభుత్వానికి ఇవ్వనవసరం లేదు. ఖచ్చితంగా వాటిని పెట్టుకొని వాటితో పాటు మరికొన్ని డబ్బులు కట్టుకొని వ్యవసాయం చేయండి. చేస్తే ఖచ్చితంగా మీకు మంచి లాభాలు ఉంటాయని చెప్పి ఎకరానికి 4000 పంటకు 4000 సంవత్సరానికి 8000 ఇచ్చినటువంటి ఘనత కూడా కేసీఆర్దే. కాబట్టి రైతు బంధు పథకం ఇవాళ దేశ చరిత్రలో మనం చెప్పుకోవాలని పథకం, అందుకు మనం ఓటు వేయాలి. ఓకేనా? నెక్స్ట్ రైతు బీమా పథకం. ఇవాళ రైతు చనిపోతే పట్టించుకునే ఆదరణే లేదు. ఇవాళ ఏంటంటే అన్నం పెట్టే దేశానికి అన్నం పెట్టే రైతు అన్న రైతులు ప్రమాద సత్తు అంటే ప్రమాద సత్తు ఏర్పోయినా లేదా అనారోగ్యానికి ఏర్పోయినా ఏ కారణం వల్ల ఏర్పోయినా కానీ ఇవాళ 500000 బీమా మనకి ఇస్తుంది. ఏ గవర్నమెంట్? మన టిఆర్ఎస్ గవర్నమెంట్. అంటే చనిపోతే వాళ్ళ కుటుంబానికి 500000 ఇచ్చి ఇంకా ప్రభుత్వ పరంగా ఎలాంటి సహాయం ఉన్నా చేయగలిగేటువంటి ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం. కాబట్టి మనం దేనికి వేయాలి? కారు గుర్తు చేసి మన సంజయాను గెలిపించాలి రైతుల పరంగా. ఇంకేం చెప్తున్నా అంటే ఆసరా పింఛన్లు, ఇవాళ ఒకప్పుడు 200 రూపాయలు పెన్షన్ ఇచ్చేది, 200 రూపాయలు పెన్షన్ ఇచ్చిన తర్వాత మన ప్రభుత్వం వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందంటే 2000 పారిస్తా, నిరుద్యోగులకు 3000 పారిస్తా అని చెప్పి మెరుగొచ్చి పెట్టింది. ఇవాళ 2006 రూపాయల మేనిఫెస్టో మీరు పెట్టడానికి కారణం ఎవరు? మేము 1000 రూపాయలు ఇస్తేనే మీరు 2006 రూపాయలు పెట్టారు. మేము 4 మనం 9 గంటల కరెంట్ ఎప్పుడు వస్తుందో ఎప్పుడు వస్తుంది ఒక మరి పెట్టినాక ఏంటంటే కరెంట్ పోవు మళ్ళీ పెట్టాలంటే వీళ్ళు బాగా నిలవడదు. కానీ ఇవాళ ఏ టైంలో అయితే ఆ టైంలో మనం పోయి ఏ పని అంటే పని చేసుకుని పోయి కరెంట్ మనం పెట్టగలుగుతున్నాం. 24 అవర్స్ కరెంట్ ఇస్తున్నాం. ఇవాళ మాకు 24 అవర్స్ కరెంట్ అవుతుంది తప్ప ఏరి అనే ఆట తీసుకొచ్చిన ప్రభుత్వం మన కేసీఆర్ ప్రభుత్వమే. కాబట్టి ఖచ్చితంగా మన సంజయ్ కుమార్ గారిని భారీ మెజార్టీ తోటి ఈ 50 రోజుల అడుగులో ఉంది. అందరం కష్టపడదాం, భారీ మెజార్టీ తోటి ఎవరితోడైనా కొట్లాడైనా సరే సార్ గెలిపిద్దాం. తర్వాత మన సమస్యల మీద సార్ తోటి పోరాడి మన సమస్యలు మనం సాధించుకుందాం. 100 రూపాయలు ఇస్తే నశం తీర్చుకోవడానికి మాత్రం సరిపడలేనటువంటి ప్రభుత్వ రవి నేను నా అనుభవపూర్వకంగా చెప్తున్నా, గత ప్రభుత్వాలు కరెంటు సరిగా ఇయ్యక కట్టెబెట్టుకొని టాటల మధ్యన కూర్చొని ఉన్నటువంటి రోజునే నాకు ఇవాళ. బట్ కేసీఆర్ ప్రభుత్వం వచ్చి నుంచి ఎకరాకు 5000 రూపాయలు రాబోతున్నాయి. ఇప్పటికి 4000 రూపాయలు వచ్చినాయి. దాదాపుగా నాకే 2 లక్షల రూపాయలు సంవత్సరం మీద ఆదాయం వస్తుంది. రెగ్యులర్ ఆఫ్ సాదా పరిణామా ఇచ్చి 1 రూపీస్ లేకుండా ప్రతి వారి యొక్క రైతుల యొక్క భూములు శుద్ధీకరణ చేసి బట్ ఎకరాకు 5000 రూపాయలు ఇస్తున్నటువంటి ప్రభుత్వం దేశ చరిత్రలోనే ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర సమితి కలిగినటువంటి ఈ ప్రభుత్వం ఏ ప్రభుత్వాలు కూడా ఇయ్యలేదు. కళ్ళ బొల్లి ప్రభుత్వాలు ఏమో మహాకూటాలట, ఎక్కడోని సీటే దిక్కు లేదు, మహాకూటాలట. నేను ఆఖరిసారి అన్నారు ఆదరించమ్మ కుట్టేనా ఎంబర్రాయే అంటే నన్ను నానవసి ఓట్లేస్తే మళ్ళీ నేను నువ్వేం చేసావు? కేసీఆర్ ఒక్కడే ప్రాణాలకు తెగించి తెలంగాణ రాష్ట్ర ప్రజల బాగు కోరి ఇవాళ నీళ్లు కానీ కరెంటు కానీ పింఛన్లు కానీ సో ఏదైతే ఉందో మనకున్నటువంటి రైతుకు ఉన్నటువంటి ఏవైతుందో బీమా కార్యక్రమాలు కానివ్వండి, ప్రతి విషయంలో అహర్నిశలు కృషి చేస్తున్నటువంటి సంజయ్ కుమార్ గారు కూడా 150% భాగస్వామి. ఓడిపోయిన అన్నాయి 5 సంవత్సరాలు గెలిచినట్టే మేము ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇంతకు ముందు వేసినాం, కానీ ఏం ప్రయోజనం లేదు. జగిత్యాల అభివృద్ధిని నేరుగా అత్తరం మేమే మా చేతుల మీద అని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నా. నేను తెలుగింటి ఆడబిడ్డల కొరకై కళ్యాణ లక్ష్మి ప్రవేశపెట్టినటువంటి ఘనత దేశ చరిత్రలో కాకుండా యావత్ వరల్డ్ చరిత్రలో కూడా తెలంగాణ ప్రభుత్వం మాత్రమే ప్రవేశపెట్టిందని ఈ సభాముఖంగానే తెలియజేస్తున్నారు. జై హిందూ, జై తెలంగాణ, జై సంజయ్ కుమార్. అందరు కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తాను. ఎంపీటీ సురేష్, శ్రీమతి సురేష్ గారు,
అయితే ఈరోజు ప్రచారంలో జాబ్తాపూర్ గ్రామం తిరుగుతున్నప్పుడు గతంలో ఇక్కడ ఓట్లు ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ సార్లు వేయాలి వచ్చింది. ఏదో కొన్నిసార్లు తప్పితే పోయినసారి నేను అనుకుంటా మూడో స్థానంలోనే ఉండే 570 ఓట్లు అయినా మూడో స్థానం. కానీ అప్పుడు ఆ మాత్రం వాటికి కృషి చేసిన నాయకులకు ఓటర్లకు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తాం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది చాలా మంది అంటారు తెలంగాణ తేమొస్తా, తెలంగాణ తేమన్నదో ఏమొస్తుందో ఇంతకుముందు మన తిరుపతి రాయలంగాణ గంగారు అందరు చెప్పారు. చెప్తా పోతే తెల్లారితే గాని పథకాలు లేక 24 గంటలు కరెంటు పెడితే వృద్ధులకు వికలాంగులకు పింఛన్లు రైతు బంధు రైతు బీమా కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ కేసీఆర్ కిట్టు బల్ల సన్న బియ్యం కిషన్ భగీరథ కిషన్ కాకతీయ మరి చెరువులు తవ్వే కార్యక్రమం ఎన్నడన్నా చేసిండ్రా. మళ్ళా మనం తవ్వితే గదే గుర్తుగా రాసి చేరేది. ఏ ప్రభుత్వాన్ని అధికార పార్టీ ఉంటే ఏం చేస్తారు? ఏదో కమిషన్లు తీసుకుని తీడిచిపెడతారు. కానీ ఇక్కడ మన టీఆర్ఎస్ నాయకులు ఏం చేశారు? ఎదుకైనా కమిషన్లు తీసుకొని విడిచిపెట్టడు కాదు, పని మంచిగా జరగకపోతే ఫోటోలు తీసి పట్టుకొచ్చి ఇంజనీర్ల దగ్గరకు పోయి ఆ గుత్తేదారుల మీద కంప్లైంట్ ఇచ్చి మళ్ళా అవి మంచిగా చేయించడానికి విడిచిపెట్టలే మన నాయకులు. అంటే మన టీఆర్ఎస్ నాయకుల నిబద్ధత అసలుంటిది. పైన ముఖ్యమంత్రి కార్యక్రమాలు పెడితే కింద మన కార్యకర్త దానికి కూడా అదే విధంగా సేవా గుణం ఉన్నవాళ్ళు. ఈ కమిషన్లకు అలవాటు పడటం కాదు. ఇక రోజు చెప్తుంటారు కేసీఆర్ కుటుంబం అంతమంది దించాలి లేకపోతే దించాలి గద్దె దించాలి. ఎందుకు తీస్తావా? బతుకమ్మ చీరలు ఇచ్చినందుకు తీస్తావు? ముస్లింలకు చీరలు ఇచ్చినందుకు తీస్తావా? లేకపోతే పింఛన్లు ఇచ్చినందుకు తీస్తావా? 24 గంటల కరెంట్ ఇచ్చినందుకు తీస్తావా? వివిధ కుల సంఘాలకు నువ్వు ఎన్నడూ ఇయ్యాలని అన్ని రకాల డబ్బులు మేము ఇన్ని సంఘాలకు ఇచ్చినందుకు తీస్తావా? లేకపోతే చెర్రాల చేపలు ఇచ్చినందుకు తీస్తావా? ఇక్కడ ధర్మారంలో యాదవులకు ఇంటింటికి గోర్లు ఇచ్చినందుకు తీస్తావా? సమయానికి ఎరువులు ఇచ్చినందుకు తీస్తావా? ఎందుకైనా దించుడు? రోజు మాటలు మాట్లాడుతారు. అన్న చెప్పినట్టుగా కూటమి పోయింది ఒకటి గాంధీ ఉన్నది కూటమి ఏడలేదు ఊర్లలో ఏడలేదు అన్ని కాలేదు. అంతమైతే మిగిలింది ఇంత కాంగ్రెస్ పార్టీ వాళ్ళతోటి మనకు పోటీ. మరి పోయిన 10 ఏళ్ళు వాళ్ళు ఉన్నారు. నేను ఇవాళ జాబ్తాపూర్లో ఛాలెంజ్ చెప్తున్నా. ఈ 4.5 ఏళ్ళు మనం ఉన్నాం, అంతకుముందు 5 ఏళ్ళు వాళ్ళు ఉండ్రి. వాళ్ళ ఎంపీ మరియాసి గౌడ్ ఉంటే మన ఎంపీ కవి తక్కువ ఉన్నది. వాళ్ళకంటే ఈ 4.5 ఏళ్ళల్లో వీడికి డబల్ నిధులు రాకపోతే నేను ఎలక్షన్లో పోటీ చేయను. ఇక్కడ మన కార్యకర్తలు వాళ్ళ కార్యకర్తలు భేటీ, ఇక్కడ చర్చ సిద్ధం అన్నారు గురు. డబల పోయిన 5 ఏళ్ళల్లో 2014 వాళ్ళకి నేను ఇంతకంటే సగం నిధులు తెచ్చిన నేను పోటీ చేయనా. చెప్తున్నారు గారు ఇన్ని చేసాక మనకు నిలదీస్తారా? వీళ్ళు ఎన్ని ఇచ్చినా పింఛన్లు ఊర్లో మొత్తం కలిపితే 250 మంది 250 అది 200 మనం ఇవాళ 900 మందికి 1000 రూపాయలు చొప్పున వృద్ధులకు పీడి కార్మికులకు వికలాంగులు అయితే 1500 అవేం చేయబోతున్నాం? మనం ఇట్లా డబుల్ చెప్తామని గొడవలు రాసుకున్నారు, ఫ్లెక్సీలు పెట్టారు, అలా మేనిఫెస్టోనే రిలీజ్ కాలే. అసలు మా కుటుంబం అంటే 4 పార్టీలు ఉండాలి, అలా చెప్తున్నారు 4 పార్టీలు. మరి గారు ఎన్ని ఉన్నాయా? ఒకటే అంటే దానికి ఏమైనా చట్టబద్ధత ఉందా? 4 కలిసి చెప్పాలి మేము గిజ్జెత్తాం. ఇదివరకాల సీట్లు పంచుకుంటే కాదు, ఏ రౌండ్ పోటీ చేస్తారో అలాగే ఇంకా తెలుస్తలేదు. రోజు పేపర్ చూడు అరే నాకు 3 ఇస్తావా 9 ఇవ్వాలి. ఇవాళ చంద్రబాబు నాయుడు చెప్తాడు ఎన్ని ఇస్తా అన్ని కొద్దిగా కొట్టాలా కొర్రీ. అసలు లేనే కేసీఆర్ పొత్తు పెట్టుకున్నా అనుకున్నా కానీ వాళ్ళు అందరు సీపో అన్నారు. మరి సీపో అనకపోతే ఏమంటారా? కాళేశ్వరం ప్రాజెక్ట్ అంతా నేను సీపో అనకపోతే కేసీఆర్ సగలం పెట్టుకుంటాడు. ఏంటి మన సీపో అన్నాడు ఈ కాంగ్రెస్ వాళ్ళు దగ్గర పెట్టుకుంటాడు. అంటే 2000 ఇస్తా అంటున్నాడు, 2000 కాదు 10,000 ఇవ్వను పో అంటున్నాడు. కానీ మన సార్ 2016 ఇస్తా అంటున్నాడు, 2016 ఇస్తా అంటే ప్రజల గుండెల్లోకి వెళ్ళిపోయిన మన కేసీఆర్ గారు. ఈ లోలో విమర్శించగానే కాదు
కుటుంబ పాలన కదా కాదు. ఏం కుటుంబ పాలన? మీరు అనేది ఇంటి రావడానికి వెళ్ళి వాళ్ళ కొడుకు, వాళ్ళ అల్లుడు, ఇప్పుడు కొడుకు, మళ్ళీ మనవుడు లోకేష్ దానక కుటుంబం లేదా రాజకీయంలో? కాంగ్రెస్ వాళ్ళ తాతలకు వెళ్ళి మోతీలాల్ నెహ్రూ, జవహర్లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ, సోనియా గాంధీ, రాజీవ్ గాంధీ, రాహుల్ గాంధీ, ఇక జయించాల లేదానే ఇవన్నీ చెప్పాలనా? కాంగ్రెస్ వాళ్ళు కుటుంబ పాలన వీళ్ళు ఎందుకంటారు? అసలు నోటెట్ వస్తే అర్థమైతే లేదు. తెలుగుదేశం వాళ్ళకి అట్టే మాట్లాడతారు, కాంగ్రెస్ వాళ్ళకి అట్టే మాట్లాడతారు. కుటుంబ పాలన లేదండి. ఇక చెప్పుకుంటే వాళ్ళు కొద్దిగా బీజేపీ చెప్పుకోవాలని పిలవలేదు కాబట్టి ఇప్పటికే దాదాపు 70-80% పూర్తయింది. ఊరూరుకు కొత్త ట్యాంక్ వచ్చింది. ప్రతి ఆడబిడ్డ కూడా మన గంగ నీళ్లు, గోదావరి నీళ్లు సాగు చేసాయి. ఇంటికి 100 లీటర్ల చొప్పున తప్పకుండా ఇచ్చి తీర్తామని చెప్పి తెలియజేస్తాం. ఇక కొంచెం బాధ ఉన్నది. చెప్పని ఎన్నో వేసాం. బిడ్డల పెంచిన పోయిన ఎలక్షన్ అప్పుడు మేము చెప్పలే అయినా ఇస్తున్నాం. కళ్యాణ లక్ష్మి చెప్పలే ఇస్తున్నాం. సర్కార్ బలాల సన్న బియ్యం చెప్పలే ఇస్తున్నాం. చెప్పినవి ఒకటి రెండు ఇస్తలేం. వాస్తవమే కొంతమంది అడుగుతున్నారు. ఇండ్లు లేని వాళ్ళు బాధపడుతున్నారు. అందుకే ముఖ్యమంత్రి గారు మనం చెప్పారు ఇండ్లు లేని వాళ్ళు సొంత స్థలాలు ఉన్నా ఇస్తాం అని చెప్పి చెప్పడం జరిగింది. నిజంగా శుభదృష్టమని చెప్పారు. ఇక దళితుల విషయానికి వస్తే ఒక ఓటు బ్యాంక్ గా వాడుకున్నది ఇన్ని రోజులు కాంగ్రెస్ పార్టీ. దళితులను ఓటు బ్యాంక్ గా వాడుకున్నది, నిరుద్యోగులు పెంచింది. కానీ మన ప్రభుత్వం మన చెప్పారు కేసీఆర్ గారు నిరుద్యోగులకు 3000 రూపాయల పింఛన్ ఇస్తాం. అట్లనే దళితులకు, ఎట్లయితే యాదవులకు డైరెక్ట్ గా మనం గొర్రెలు ఇచ్చినామో అట్లనే దళితులకు కూడా డైరెక్ట్ గా లబ్ధి పొందే విధంగా అంతకంటే 4 రెట్లు ఎక్కువ బడ్జెట్ పెడతామని చెప్పి మన ముఖ్యమంత్రి గారు చెప్పారు. ఇవాళ గీత కార్మికులు ఉన్నారు. ఏడు చూసినా కుటుంబాలు దొరుకుతుండే. మన అక్క చెల్లెళ్ళకి తెలుసు ఆ తాగుబోతులు కుటుంబాలు ఆగితే పెద్ద పరిశాని ఉంటుండే. ఇవాళ కుటుంబాలు లేకుంటే వేసారు. పత్తాలు ఆడితే నిమిషాల పోలీసు వాళ్ళు కేసులు పెడుతున్నారు. పత్తాలు ఆడితే నిమిషాల కేసులు పెడుతున్నారు. అదే అన్నాడు సార్ ఆ కుటుంబం అమ్మేటోళ్ళు, పేకా తాగేటోళ్ళు. మనకు ఏ గుణం మంచిదే కానీ జరగద్దు, అలా నిడిపియద్దు అని చెప్పాడు. ఇవాళ గీత కార్మిక చెట్టు పన్ను మాపైంది. కానీ మన ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు ఆ ఛాన్స్ ఇయ్యలే. అప్పుడు బిడ్డు ఈ జగిత్యాల అసలు లీడర్లు ఆరేళ్ళు గడబడి చెప్తున్నారు జరా నమ్మదిక్కరని చెప్పి సారు మనది పాక్షిక మేనిఫెస్టో ఇంకా పూర్తిగా రాలే. పూర్తిగా తల్లి నిద్రపోరు. పాక్షిక మేనిఫెస్టో మొన్ననే రిలీజ్ చేసింది అఫీషియల్ గా. 2016 రూపాయల పింఛన్ ఆసరా, వికలాంగులకు 3016, నిరుద్యోగులకు 3016, ఎస్సీ ఎస్టీలకు 50 మాదిరిగా స్వయం ఉపాధి పథకాలు, ఇవన్నీ కూడా చేయడం జరిగింది. ఇంకా ఎన్నో సంక్షేమ పథకాలు వచ్చే ప్రభుత్వాలు వస్తాయి కాబట్టి మరి వాళ్ళ మన పార్టీలో చేరడానికి కూడా ఎంతో మంది ముందరికి వచ్చారని చెప్పి తెలిసింది. వారందరికి కూడా స్వాగతం, సుస్వాగతం తెలియజేస్తారు.